మెదక్ జిల్లా రామాయణపేటను రెవెన్యూ డివిజన్గా ఏర్పాటు చేయాలని అఖిలపక్షం నాయకులు చేస్తున్న రిలే నిరాహార దీక్షలు నేటికి 26వ రోజుకు చేరుకున్నాయి. నేడు 26వ రోజు నిర్వహిస్తున్న రిలే దీక్షకు మద్దతు తెలిపిన పీసీసీ సభ్యులు సుప్రభాతరావు, బీజేపీ మహిళా మోర్చా కార్యదర్శి పోచమ్మల అశ్విని మీడియాతో మాట్లాడుతూ, రామాయణపేట ఒకప్పుడు నియోజకవర్గ కేంద్రంగా ఉండేదని, ముఖ్యమంత్రి టి అంజయ్య రామాయణపేట నియోజకవర్గం నుండి ప్రాతినిధ్యం వహించారని, అలాంటి రామాయణపేట నియోజకవర్గం డిలిమినేషన్లో మెదక్ నియోజకవర్గంలో రామాయణపేట కలిసిపోయిందని, నియోజకవర్గంగా కోల్పోయి రామాయణపేట ప్రస్తుతం ఒక చిన్న మండల కేంద్రంగా ఉండి అభివృద్ధికి వెనుకంచెలో ఉందని, రామాయణపేటకు పూర్వ వైభవం రావాలంటే వెంటనే రామాయణపేటను రెవెన్యూ డివిజన్గా తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేయాలని వారు డిమాండ్ చేశారు. రామాయణపేటను రెవెన్యూ డివిజన్గా ప్రభుత్వం వెంటనే ప్రకటించకుంటే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. మలిదశ రెవెన్యూ డివిజన్ ఈ రోజుకి 26 రోజుకి వచ్చింది. పద్మదేవేందర్ రెడ్డి గారు నిన్న ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం నిర్వహించింది. అక్క, మీరు రెవెన్యూ డివిజన్ ఇస్తామని అనుకున్నారు, కరెక్టే కదా? మరి ఇక్కడ వేదిక మీద ఉన్న వాళ్ళను మమ్మల్ని ఎందుకు అరెస్ట్ చేపిస్తానుకున్నారు? ఈ స్టేజ్ మీద నుంచి మమ్మల్ని ఎందుకు వెళ్ళకూడదామనుకుంటున్నారు? మీకు ఇవ్వాలని ఆలోచన ఉన్నప్పుడు మీరు ఇదే వేదిక దగ్గరికి వచ్చి మీకు రెవెన్యూ డివిజన్ ప్రకటించే బాధ్యత నాది, మీరు ఎండలు ఎందుకు కూర్చుంటున్నారు? మీరు విరమించుండని చెప్పాలి కదా. మరి ఈ నుంచేమో పక్కకు ముఖం పెట్టుకొని పోయి నువ్వు వేదిక మీద ఏడుచుకుంటా రెవెన్యూ డివిజన్ ఇస్తా అని చెప్తే నీ మాయ మాటలు ఎవరు నమ్ముతారు అక్క? ఇప్పటికీ నువ్వు 5వసారి రెవెన్యూ డివిజన్ ఇస్తా, మీరు ఊరుకోండి, ఇచ్చే బాధ్యత నాది అని చెప్తున్నావు అక్క. ఎవరో వేస్తే ఎందుకు ఇస్తా, ఎవరో అడిగితే నేను ఎందుకు ఇస్తా అని చెప్తున్నావు అక్క? 6 ఏళ్ళ నుంచి నీకు రెవెన్యూ డివిజన్ గుర్తుకురాలేదు అక్క. ఇలా స్టేజెస్ పట్టుకునే మళ్ళీ రెవెన్యూ డివిజన్ గురించి నువ్వు స్పందించినావు. 6 ఏళ్ళ నుంచి నీ నోట్ల నుంచి మాట కూడా రాలేదు. నీకు ఎలక్షన్ వచ్చినాడే ఏడుస్తావు, రెవెన్యూ డివిజన్ గురించి చెప్తావు. అంటే నీ అవసరం ఉంటేనే రామాయణపేటలో ఓట్లు, అవసరం ఉంటేనే నువ్వు రెవెన్యూ డివిజన్ గురించి మాట్లాడతావు, లేకుంటే మాట్లాడవు అక్క. నీ మాటలన్నీ కూడా మా రామాయణపేట పట్టణ ప్రజలందరూ కూడా ఆలోచిస్తున్నారు. నువ్వు ఎన్ని మాయ మాటలు చెప్పినా కానీ మేము వెనుక తగ్గేది లేదు. నువ్వు రెవెన్యూ డివిజన్ ఇట్లా ఇప్పుడు ప్రకటించకపోతే మాత్రము ఇదే మలిదశ ఉద్యమం ఇంకా తీవ్రంగా ముందుకెళ్తుంది. కాబట్టి నువ్వు తొందరగానే ప్రకటించాలి, నీ మాయ మాటలు నిజమని నిరూపించుకో. హరీష్ అన్న మాట ఎంతకు తగ్గడం అని చెప్తున్నావు అక్క. 7 ఏళ్ళు అవుతుంది, ఆయన హరీష్ అన్న కనబడతలేడు, ఆయన మాటలు కనిపిస్తలేవు. సిద్దిపేట ఒక కన్ను అన్నాడు, రామాయణపేట 2 కన్ను అన్నాడు, మరి 2 కన్ను కనిపిస్తలేదు అక్క. దత్త తీసుకున్నాడు కదా రామాయణపేటని, మరి దత్త తీసుకున్న ఊరికి ఇప్పటికీ కూడా ఇది చేస్తాను మాట ఇవ్వలేడు. కనీసం నువ్వు మొన్న డబుల్ బెడ్రూమ్ రోజు రెవెన్యూ డివిజన్ గురించి మాట్లాడితే నీ మాటకు విలువనే ఇవ్వలేడు అక్క. ఆ మాయ మాటలని బంద్ చేసి, మమ్మల్ని మోసం చేసడాన్ని బంద్ చేసి రెవెన్యూ డివిజన్ ప్రకటించే విధంగా కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లాలని మేము రెవెన్యూ డివిజన్ ఏర్పాటు గురించి మలితాదిశ ఉద్యమంలో భాగంగా నేటికి 26 రోజులు పూర్తయిన సందర్భంగా అఖిలపక్షానికి వాళ్ళ పోరాటానికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, వాళ్ళ పోరాటానికి కాంగ్రెస్ పార్టీ కానీ భారతీయ జనతా పార్టీ కానీ సిపిఐ సిపిఎం పార్టీలు కానీ యువజన సంఘాలు కానీ కుల సంఘం అన్ని పూర్తి స్థాయిలో మద్దతు ఇస్తూ వెనుకుండి నడిపిస్తున్నాయి. వాళ్ళందరికీ ప్రత్యేకంగా అభినందన తెలుపుతూ, ముఖ్యంగా ఏదైతే 2016లో జిల్లాలు రెవెన్యూ డివిజన్లు మండలాలు ఏర్పాటు చేసినప్పుడు రామాయణపేట రెవెన్యూ డివిజన్ ప్రకటన ఇస్తామని ఇచ్చినట్టే ఇచ్చి ప్రకటన వెనుక తీసుకున్నారో, దాని వెనుక స్పష్టంగా ఈ ప్రాంత శాసనసభ్యురాలు పద్మ దేవేందర్ రెడ్డి గారి ప్రోద్బలంతోనే వెనుక తీసుకోవడం జరిగింది. వాళ్ళు తక్షణమే ఇకనైనా వాళ్ళు స్పందించి ఎమ్మెల్యే గారు రెవెన్యూ డివిజన్ ప్రకటన మెదక్ జిల్లాలో ఏదైతే కేసీఆర్ గారు మెదక్ జిల్లా కలెక్టరేట్ను ఎస్పీ ఆఫీస్ను ఓపెనింగ్ చేయడానికి వస్తున్నాడో అంత లోపల రామాయణపేట రెవెన్యూ డివిజన్ ప్రకటన ఇప్పించకుంటే ఆ రోజు రామాయణపేట ప్రాంత బంద్కు పిలిపిస్తాం. అఖిలపక్షం ఆధ్వర్యంలో ఎట్టి బస్సులో పద్మ దేవేందర్ రెడ్డి గారిని హరీష్ రావు గారిని వదిలిపెట్టే ప్రసక్తి లేదు. మాది ప్రజల ఆకాంక్ష, ఈ ప్రాంతాన్ని సర్వనాశనం చేయడం జరిగింది. రెవెన్యూ డివిజన్ అంతకుముందు తాలూకా ఉండే సమితి ఉండే తాలూకా ఉండే అంజయ్య గారు ముఖ్యమంత్రిగా ఉండే రామాయణపేట నియోజకవర్గ కేంద్రంగా ఉండే అన్ని గంగలోపై లాస్ట్ ఉపమండలంగా మిగిలి, మండలంగా కూడా కాదు ఉపమండలంగా మిగిలింది. వాళ్ళను ఈ ప్రాంత ప్రజలు క్షమించే ప్రసక్తి లేదు.